ఇది ఎట్లుందంటే అధ్యక్ష, దేవుడు ఒకసారి స్వర్గానికి ఒక ద్వారం కట్టాలని చెప్పి ఆలోచన వచ్చిందంటే, నారదుడు చెప్పినంట అధ్యక్ష పోయి ఏమని ఒక ద్వారం కడదామని చెప్పేసి. అంటే దేవుడు ఐడియా బాగుంది అని అన్నాడంట అధ్యక్ష. ఇది దయచేసి అధ్యక్ష, అందరికి బాగా సంబంధించినది అనమాట. సో నారదుడు ఏమన్నాడంట, స్వామి నేను భూలోకానికి పోయి వచ్చిన, ఇక్కడ కొత్త సిస్టమ్ ఉంది, ఇక్కడ మీరు చూస్తే ఏదో నచ్చిన వాళ్ళకి అందరికి ఇస్తారు, భూలోకానికి పోతే మాత్రం టెండర్ సిస్టమ్ ఉంది. ఏమి టెండర్ సిస్టమ్ అన్నాడంట అధ్యక్ష దేవుడు. అంటే టెండర్ సిస్టమ్ అంటే క్వాలిటీ వర్క్ అట్ లెస్ ప్రైజ్. సో దేవుడు ఉండి ఓకే చేయండి అన్నాడంట అధ్యక్ష. మరి చేయమన్నప్పుడు, ఒక నిమిషం అధ్యక్ష, చేయమన్నప్పుడు నీ ప్రకారమే పో నారద అంటే, అప్పుడు నారదుడు గ్లోబల్ టెండర్స్ ఫ్లోట్ చేసినాయంట అధ్యక్ష. ఫ్లోట్ చేస్తే సింగపూరు, జపాను, మరి మన ఆంధ్ర కంపెనీ, మూడు కంపెనీలు పోయినాయంట అధ్యక్ష. అక్కడికి పోయిన తర్వాత సింగపూర్ వాళ్ళను మీరు ఎంత కడతారంటే $3,000 ఎందుకు అని దేవుడు అడిగితే, అప్పుడు సింగపూర్ వాళ్ళు అన్నారంట అధ్యక్ష, $1,000 మెటీరియల్ కు, $1,000 లేబర్ కు. మరి అప్పుడు దేవుడు అడిగినాయంట, రెండు బాగానే ఉంది ఇంకా సరిపోయి అమ్మాయి ఇక్కడ కదా అధ్యక్ష దేవుడు, మళ్ళీ ఇంకో వేయి ఎందుకు అంటే, అది నేను ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చిన దానికి అన్నాయంట అధ్యక్ష. రైట్ బాగుంది. జపాన్ వాళ్ళు పోయినారంట అధ్యక్ష, వాళ్ళు ఎందుకు 6,000 అని దేవుడు అడిగితే, 2,000 అన్నాయంట అధ్యక్ష. ఎందుకు నీకు 2,000 సింగపూర్ వాడు 3,000 చేస్తానన్నాడు కదంటే, నాది బెటర్ క్వాలిటీ కదా, అందుకని 2,000 మెటీరియల్ కు, 2,000 లేబర్ కు, 2,000 నా మార్జిన్ అని. మన ఆంధ్ర కంపెనీ పోయిందంట అధ్యక్ష, వాళ్ళు 9,000 అన్నారంట. దేవుని కోపం వచ్చిందంట అధ్యక్ష, సింగపూర్ జపాన్ వాళ్ళే 3,000 to 6,000 చేస్తే మీరేంది 9,000 అంటే. అప్పుడు మన ఆంధ్ర కంపెనీ వాళ్ళు నారదుని దగ్గర పోయి, ఒక్క నిమిషం నాకు కొద్దిగా అక్కడ అవకాశం ఇస్తారా దేవునితో మాట్లాడదానికి అని అవకాశం ఇస్తే, అప్పుడు దేవుని చెవులేకపోయి 9,000 ఎందుకు అని దేవుడు అడిగితే, 1,000 నీకు, 1,000 నాకు అన్నాయంట అధ్యక్ష. మరి కట్టేదెవరు అని అడిగితే, సింగపూర్ వాడు ఎట్లా 3,000 కడతానన్నాడు కదా, ఆయనతో కట్టిద్దాంలేని అన్నాడంట అధ్యక్ష. ఏదేమైనా అధ్యక్ష, ఒక్కటి తెలియపరుస్తా ఉన్నా అధ్యక్ష, కంక్లూజన్ అధ్యక్ష, రాజకీయం పద్ధతిగా చేయడమే ఒక సాక్రిఫైస్ అధ్యక్ష.